హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో బీఎస్సీ నర్సింగ్ అండ్ నర్సింగ్ కోర్సెస్ చేసిన వాళ్ళకు ఎలాంటి జాబ్స్ ఉంటాయి ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ ఉంటాయో ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను అంతకంటే ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడైనా ఇలాంటి ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ చేయగానే మీ నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది మీరు నర్సింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన వెంటనే మీకు గవర్నమెంట్లో అండ్ ప్రైవేట్లో స్టాఫ్ నర్స్గా అవకాశాలు ఉంటాయి అయితే మీరు గవర్నమెంట్ నోటిఫికేషన్స్ జాబ్స్ ఎప్పుడైతే పడితే అప్పుడు మీరు అప్లై చేసుకున్నారంటే మీకు కనుక అందులో స్టాఫ్ నర్స్గా జాబ్ వస్తే అందులో శాలరీ కూడా బాగుంటుంది ప్రైవేట్ హాస్పిటల్స్లలో కూడా స్టాఫ్ నర్స్గా కూడా అవకాశాలు ఉంటాయి అండ్ హెల్త్ డిపార్ట్మెంట్స్లలో కూడా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి అలాగే ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి చాలా విలేజెస్లలో రూరల్ హెల్త్ సెంటర్స్ ఉంటాయి ఆ రూరల్ హెల్త్ సెంటర్స్లలో కూడా జాబ్స్ ఉంటాయి ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి ఎన్జిఓ తరపున కూడా జాబ్స్ ఉంటాయి ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వీటి నుంచి కొన్ని జాబ్స్ అనేటివి ఉంటాయి లైక్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అయిన ఆర్ఫనైజ్ హోమ్స్లలో జాబ్స్ అనేటివి అవకాశాలు ఉంటాయి సిహెచ్సి అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ద్వారా కూడా కొన్ని జాబ్ అవకాశాలు అనేవి ఉంటాయి అలాగే గవర్నమెంట్ డిస్పెన్సరీస్ అండ్ క్లినిక్స్లల్లో కూడా జాబ్స్ ఉంటాయి నెక్స్ట్ టీచర్ ఆఫ్ నర్సింగ్ అంటే ఎన్నో కాలేజెస్ ఉంటాయి కదా నర్సింగ్ కాలేజెస్ వాటిలల్లో మీరు టీచ్ చేయవచ్చు అనమాట అలాగే మీకు కొన్ని స్కూల్స్ కూడా ఉంటాయి నర్సింగ్ స్కూల్స్ అలా అందులో కూడా టీచర్గా జాబ్ అవకాశాలు ఉంటాయి హోమ్ కేర్ నర్సింగ్గా కూడా చేసుకోవచ్చు ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేషెంట్లని చూడడము అలాంటివి ఈ హోమ్ కేర్ నర్సింగ్లో చేస్తారు అండ్ కమ్యూనిటీ హెల్త్ నర్స్ అండ్ హెల్త్ కేర్ నర్స్గా కూడా జాబ్ అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ మిలిటరీ నర్స్ మిలిటరీ నర్స్ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కిందకి వస్తుందనమాట మిలిటరీలో జాబ్స్ అనేటివి ఉంటాయి కొన్ని క్లినిక్స్ ప్రైవేట్గా రన్ చేస్తుంటారు ప్రైవేట్ క్లినిక్స్ ఉంటాయి అందులో కూడా జాబ్స్ ఉంటాయి సర్టిఫైడ్ నర్సింగ్ అసిస్టెంట్గా కూడా చేయొచ్చు ఇది గవర్నమెంట్ ద్వారా రిజిస్టర్ అయి ఉంటుంది సీనియర్ నర్స్ ఎడ్యుకేటర్గా కూడా జాబ్స్ ఉంటాయి ఇండస్ట్రియల్ నర్స్ కొన్ని ఇండస్ట్రియల్స్లలో కూడా నర్స్ వాళ్ళకు జాబ్స్ ఉంటాయి అలాగే డిపార్ట్మెంట్ సూపర్వైజర్గా నర్సింగ్ సూపర్వైజర్ అండ్ వార్డ్ సిస్టర్గా డైరెక్టర్ ఆఫ్ నర్సింగ్ డిప్యూటీ నర్సింగ్ నర్స్ అండ్ పేషెంట్ ఎడ్యుకేటర్గా కూడా ఉంటాయి జాబ్స్ నర్సింగ్ అసిస్టెంట్ అంటే నర్సులకు కింద వాళ్ళకు జూనియర్స్గా వర్క్ చేయవచ్చు అనమాట చూశారు కదండి నర్సింగ్ కోర్స్ కంప్లీట్ చేశాక ఇన్ని జాబ్ అవకాశాలు ఉంటాయి ఓన్లీ ఇండియాలోనే కాకుండా మీకు ఈ నర్సింగ్ కోర్స్ కంప్లీట్ అయ్యాక అబ్రాడ్ వెళ్ళే అవకాశము జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి లైక్ కొన్ని కంట్రీస్ ఉంటాయి కదా యూఎస్ఏ కెనడా యూకే ఇలాంటి వాటి నుంచి కంపెనీస్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి మీకు కొన్ని టాప్ కంపెనీస్ చెప్తాను అవేంటో చూడండి డోమినిక్ అండ్ కో ఫాల్కన్ మల్టీ సర్వీసెస్ లిమిటెడ్ అండ్ క్యాన్వేట్ కన్సల్టెన్సీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ చూశారు కదండి నర్సింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకు ఎన్ని జాబ్ అవకాశాలు ఉన్నాయో నర్సుగా చాలా జాబ్ అవకాశాలు అనేటివి ఉంటాయి ఎందుకంటే మనుషులు ఉన్నంత వరకు నర్స్ హెల్ప్ అనేది ఎప్పటికైనా అవసరమే ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ చేయడం అసలు మర్చిపోకండి నేను ఇంతకుముందు కూడా మెడికల్ వీడియోస్ చేశాను ఆ వీడియోస్ కోర్సెస్ అవన్నీ చూడాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఓపెన్ చేసి చూసుకోండి అండ్ మీ కమెంట్స్ ఏమైనా ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి